ॐ श्री गुरुभ्यो नमः। हरिः ओम्। దివ్య సంజీవని ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసన పవన ముక్తాసన. పవన ముక్తాసన అంటే పొట్టులో ఉన్నటువంటి గాలినంతా కూడా రిలీజ్ చేసేసేటువంటి ఆసన, కాబట్టి దీనికి పవన ముక్తాసన అనేటువంటి పేరు వచ్చింది. అంటే దీనిలో మనకి ఎసిడిటీ ప్రాబ్లం అనేది రాకోకుండా చూసుకుంటుంది. కాబట్టి పవన ముక్తాసనని డైలీ ప్రాక్టీస్ చేస్తే ఎసిడిటీ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉండి ఆ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. దానితోపాటు షుగర్ ఉన్న వాళ్ళకి అండ్ నడుము నొప్పి, ముఖ్యంగా నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆసన. కానీ నడుము నొప్పి ఉన్న వాళ్ళు మనం అప్పర్ బాడీ, అంటే ఈ ఈ అప్పర్ అనేది పై ముందు ఈ శరీరాన్ని, పై శరీరాన్ని మనం లేపకుండా ఓన్లీ కింద శరీరంలో కాళ్ళను మాత్రమే మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ బాగా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే కనుక ఒక్కొక్క కాళ్ళతోనే చేసుకోవాల్సి ఉంటుంది, రెండు కాళ్ళని చేయకోకుండా ఉండాలి. అండ్ స్టమక్ సంబంధించినటువంటి రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత వెంటనే కూడా ఈ ఆసనాన్ని చేయకూడదు. కంపల్సరీ 3 గంటలు 6-4 గంటలు వ్యవధి తర్వాత ఈ ఆసనాన్ని మనం చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఆసనాన్ని ముందుగా ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం ఈ విధంగా కాళ్ళని రిలీజ్ చేస్తూ స్లీపింగ్ పొజిషన్లోకి రావాల్సి ఉంటుంది. సూపర్ పొజిషన్, ఇలా సూపర్ పొజిషన్లో పడుకున్న తర్వాత కొంచెం ఇలా రిలాక్స్ అయ్యి నెమ్మదిగా ఒక కాలుని పైకి ఈ విధంగా ఎంతవరకు వీలైతే అంతవరకు 90 డిగ్రీస్ వరకు లిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ కాలుని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసినప్పుడు మన యొక్క పాదాన్ని, కింద పాదాన్ని బాగా మనం సాగదీసి ఉంచాలి. కింద కాలుని, పై యొక్క పాదాన్ని ఈ విధంగా మన వైపుకు చేసుకుంటూ ఈ విధంగా మనం కాలుని పట్టుకుని ఈ విధంగా కాలుని హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది, గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మెడ నొప్పి, నడుము నొప్పి రెండు నొప్పులు లేని వాళ్ళు ఇలా శరీరాన్ని పైకి ఈ విధంగా చేస్తూ మన యొక్క చిన్ని ఇలా మోకాలికి ఆనిచ్చాలి. ఈ విధంగా ఆసనాలు ఉండగలిగినంతసేపు ఉండటానికి ప్రయత్నించి నెమ్మదిగా కాలుని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. 30 సెకండ్స్ వరకు కూడా ఈ ఆసనాలో మనం ఉండవచ్చు. ఒక 4-5 రౌండ్స్ కూడా మనం చేసుకోవచ్చు. నెమ్మదిగా కాలుని పైకి లిఫ్ట్ చేసి స్లోలీ ఫోల్డ్ చేస్తూ కింద ఉన్నటువంటి కాలుని బాగా సాగ తీసి ఉంచాలి ఫ్లోర్ వైపుకి. నెమ్మదిగా పైకి బాడీని లేపుతూ ఇలా దాన్ని స్లోలీ రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే కనుక ఇక్కడ వరకు మాత్రమే చేయాల్సి ఉంటుందండి. అప్పర్ బాడీని ఈ విధంగా పైకి అనేది తీయకూడదు. ఈ కాలుని ఈ విధంగా స్లోగా రిలీజ్ చేసిన తర్వాత రెండు కాళ్ళతో నేను చేస్తున్నాను. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే రెండు పాదాలతో వద్దు, ఒక్కొక్క కాళ్ళతో మాత్రమే చేసుకోండి. ఈ విధంగా పైకి తీసుకుని నెమ్మదిగా రెండు యొక్క కాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోల్డ్ చేసుకుని ఇలా చేతులతో ఈ విధంగా రెండు కాళ్ళని హోల్డ్ చేసుకోవాలి. ఈ పొజిషన్లో కనుక మనకి చూస్తే బ్యాక్ దగ్గర ఇక్కడ మన యొక్క భుజ కండరాలు, అంటే షోల్డర్ బ్లేడ్స్ దగ్గర పెయిన్గా ఉన్నప్పుడు మనకి ఎవరైనా కనుక ప్రెస్ చేస్తే చాలా హాయిగా రిలాక్స్డ్గా ఉంటుంది అనే ఫీల్ అనేది వస్తుంది. సో మనకి మనమే ఈ ఆసనాలు మనం దాన్ని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఆ ఫీల్ని అంటే ఎవరిని ఎవరు మసాజ్ చేయకోకుండానే మనమే ఓన్గా చేసుకోవచ్చు. అయితే మనకి షోల్డర్ బ్లేడ్స్ దగ్గర ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం కాళ్ళ దగ్గర ఇక్కడ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పట్టుకుని మనం వీలైనంత వరకు మన శరీరం వైపుకి ఇలా జరుపుకోవాలి. ఇలా జరుపుకున్నప్పుడు మనకి ప్రెషర్ అనేది అక్కడ పడుతుంది. కొంచెం కింద నడుము దగ్గర కనుక ఇబ్బందిగా ఉంటే కొంచెం మనం కాళ్ళని విధంగా కిందకి, చేతుల్ని విధంగా కిందకి పెట్టుకుని ఇక్కడ మనం కాళ్ళని మన పొట్టకి బాగా అదిమి పెట్టాలి. ఇలా ప్రెషర్ అనేది వెన్నెముక మీదుగా పడుతూ ఉంటుందన్నమాట. మనకి వెన్నెముక చివరి భాగంలో కనుక నొప్పిగా ఉంది అన్నప్పుడు మనం కాళ్ళని విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కింద ఈ విధంగా పట్టుకోవాలి.
మనకి నడుము కింద భాగంలో ప్రెషర్ తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంచగలగాలి. ఈ నొప్పులు నడుము నొప్పి, ఈ మెడ నొప్పి లేని వాళ్ళైతే కనుక శరీరాన్ని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయాలి. దెన్ స్లోగా రిలీజ్ చేసుకుని నెమ్మదిగా కాళ్ళని కూడా రిలీజ్ చేసి శవాసనలో నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. ఫస్ట్ టైం కనుక చేస్తున్న వాళ్ళైతే కనుక ఒక్కొక్క కాలుతోనే ప్రాక్టీస్ చేసి తర్వాత రెండు కాళ్ళతో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచిది. ఈ విధంగా కొంచెం రిలాక్స్ అవ్వాలి. సేమ్ ఇదే విధంగా పవన ముక్తాసనంలో ఒక 30 సెకండ్స్ వరకు కూడా ఉంచడం అనేది చాలా మంచిదండి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం శరీర భాగం అంతా కూడా లిఫ్ట్ చేసి మనం వెన్నెముక మీద మాత్రమే మన కంప్లీట్ బాడీ ప్రెషర్ అంతా కూడా పెట్టడం అనేది జరుగుతుంది. వెన్నెముకం చాలా బలంగా తయారవడానికి అవకాశం ఉంటుంది దీనిలో. ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి ఈ విధంగా కూడా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ నడుము నొప్పి లేని వాళ్ళు మాత్రమేనండి. తర్వాత ఈ విధంగా రైట్ అండ్ లెఫ్ట్ కూడా మన శరీరాన్ని చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ నెమ్మదిగా రిలాక్స్ అయ్యి కొంచెం లెగ్స్ని ఇలా నెమ్మదిగా రిలాక్స్ చేసుకుంటూ శవాసనలో సేద తీరాల్సి ఉంటుంది. చూసారు కదండి పవన ముక్తాసన అనేది ఈ విధంగా చేయాలో. అయితే ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు తప్పకుండా ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి వాళ్ళు దాని నుంచి ఉపశమనం పొందుతారని. అండ్ షుగర్ ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్గా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నడుము నొప్పి ఉన్నవాళ్ళు నేను చూపించిన విధంగా నెమ్మదిగా చేసుకోవడం అనేది మంచిది. బాగా ఇంకా ఎక్కువగా సివియర్ పెయిన్ అయితే కనుక నిపుణుల యొక్క పర్యవేక్షణలో చేయడం అనేది చాలా ఉత్తమం అండి. అండ్ హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు కూడా నెమ్మదిగా చేసుకోవాల్సి ఉంటుంది. హెర్నియా అండ్ అబ్డామినల్ రీజియన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, షోల్డర్ మజిల్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయటం అనేది మంచిది. ఈ ఆసన చేసినప్పుడు లెగ్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా ఫ్రీగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కొత్తగా చేసే వాళ్ళకి లెగ్స్ దగ్గర కొంచెం కండరాలు పట్టేయడం లాంటిది ఇబ్బంది ఉన్నట్టుగా ఉంటుంది. అయితే నెమ్మదిగా రిలీజ్ చేస్తే కనుక ఆ ప్రాబ్లం అనేది ఉండదు. రిలీజ్ చేసిన తర్వాత కొంచెం మనం మర్కటాసన, ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చూపించినట్టుగా మర్కటాసన చేసుకుంటే కనుక ఏమైనా కండరాల దగ్గర ఇబ్బందిగా ఉన్నా, నడుము దగ్గర ఇబ్బందిగా ఉన్నా కానీ రిలాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఇంత మంచి ఆసనాన్ని మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఈ ఆసన యొక్క ఉపయోగాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.